ఏంటా పిలుపు? కుక్క పిల్లని అనుకున్నావా? నాందుని అల్లుని. రెస్పెక్ట్ ఇవ్వమ్మా, రెస్పెక్ట్ కావాలి. రెస్పెక్ట్ కావాలా? మా డాడీ దగ్గర చాలా ఉంది, ఇస్తారు పదా. హే వదరా, ఏంటి మాటల్లో తేడా కనిపిస్తుంది? చక్రి అమ్మా, ఇక్కడుంది చక్రి. తెలుసు, నువ్వెవరో బాగా తెలుసు. మా డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు, అర్జెంటుగా మాట్లాడాలట. రా. రా అంటే రావడానికి, పో అంటే పోవడానికి. నేను మీ చేతుల్లో కీలు బొమ్మని కాదు. నాకంటూ ఒక రేంజ్ ఉంది. రావాలనుకున్నప్పుడే వస్తాను, పోవాలనుకున్నప్పుడే పోతాను. మరి డాడీకి ఏం చెప్పమంటావు? త్వరగారు బాగా బిజీగా ఉన్నారు, అర్జెంట్ అయితే ఆయన్ను వచ్చి కలుసుకోమను, మాట్లాడుకోమను. ఏంటిది, వదులు, మర్యాద ఇవ్వు. నీకే చెప్పేది, ఏం పట్టురా బాబు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఏమైందమ్మా? మ్యాన్ హ్యాండ్లింగ్ బాబాయ్, అసలు టూ మచ్. మీసం గడ్డం కనిపిస్తున్నా, మగాడన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. నిరాహార దీక్ష శిబిరం నుంచి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చింది బాబాయ్. మొండిది బాబు, చిన్నప్పటి నుంచే అంతే. తన మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తుంది. అమ్మో, ఆహా, అంతుందా? మరి నాకు చెప్పలేదండి బాబాయ్. ఇప్పుడు తెలిసిందిగా. సరే కూర్చో. ఓపిక లేదు బాబాయ్, అలసిపోయాను. మళ్ళీ వస్తాను, గుడ్ నైట్. బాబు, నీతో మాట్లాడాలి. చెప్పు బాబాయ్, ఏదో మాట్లాడాలన్నా? దేని గురించి? అమ్ములు గురించి. చిక్కున్న యథావతకు. ఒకసారి చెప్పాను కదా బాబాయ్, ఆ పని మనిషి పెళ్లి గురించి నాతో మాట్లాడొద్దని. నా లెవెల్ పెరిగిపోయింది బాబాయ్. నీ కూతురు పెళ్లి గురించి అడుగు, చేస్తాను. టూ మచ్. మీ అక్కకి సంబంధం తెచ్చి మీ నాన్నను ఒప్పించింది నువ్వే కదా? ఆఫ్ కోర్స్, ఆ ఇంటి వారసుడిగా అది నా బాధ్యత. పెద్దక్క పెళ్లి నీ బాధ్యత అయినప్పుడు చిన్నక్క పెళ్లి చేయడం కూడా నీ బాధ్యతే కదా. చిన్నక్క అండి? చిన్నక్కెవరు? ఏం మాట్లాడుతుంది బాబాయ్? నీ జాతకం మొత్తం నా చేతిలో. అమ్ములు సేనయ్య ఇంటి పని మనిషి కాదు, నీ చిన్నక్క. అంతేకాదు, నీకు బొమ్మలు వేయడం అస్సలు రాదు. నమ్మకం లేదు కదా? వెరీనా బాబాయ్, నాకు బొమ్మలేయడమే రాదు. అబద్ధం చెప్పా, అబద్ధం చెప్పి కథని పెళ్లి వరకు లాక్కి వచ్చా. వీడియో లక్కీకి చూపించారా? ఇంకా లేదు. నువ్వు మేం చెప్పిన మాట వినకపోతే నెక్స్ట్ జరగబోయేది అదే. నేనేం చేయాలి బాబాయ్? అది బుద్ధిమంతుడి లక్షణం, గుడ్ బాయ్. అమ్ములు అంకిత్తో తిరుగుతోంది, వాళ్ళిద్దరినీ దూరం చేయాలంటే అమ్ములకి అర్జెంటుగా మీ బావ తెచ్చిన సంబంధం ఖాయం చేయాలి. అందుకు మీ నాన్నని
నువ్వే ఒప్పించాలి. అర్థమైందా బాబు? అర్థమైందా అంటే అది నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే అమ్ములు ఆ ఇంట్లో ఉండకూడదు. పెళ్లి చేసి అత్తారింటికి పంపేయాలి. ఇది డీల్. ఒప్పుకుంటావా? ఎదురు తిరుగుతావా? ఎదురు తిరిగితే అడ్రస్ ఉండదు బ్రదర్. సరే బాబాయ్, మీరు చెప్పినట్టే వింటాను. వెరీ గుడ్. అమ్ములు వెళ్ళిపోతే నాకు బొమ్మలు ఎవరు వేసి పెడతారు బాబాయ్? ఆ సంగతి నాకు వదిలే. ముందు నేను చెప్పిన పని చూడు. సర్లే బాబాయ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను.